విజయదశమి పండుగ సమయంలో ప్రతి ఒక్కరూ సొంత గ్రామాలకు వెళ్తున్న సందర్భంగా ఇంటికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుని విలువైన వస్తువులను బ్యాంకర్లలో భద్రపరచుకోవాలని జిల్లా ఎస్పీ అమిత్ దర్బార్ పేర్కొన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ లో పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగిందని ప్రజలు పోలీసుల సేవలను వినియోగించుకోవాలని ఆయన అన్నారు. అలాగే దేవాలయాల్లోకి వెళ్ళినప్పుడు కోవిడ్ నియమాలు తప్పనిసరిగా పాటించాలని అన్నారు. రోడ్ సేఫ్టీలో భాగంగా వాట్సాప్ నెంబర్లు పెట్టడం జరిగిందని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. రోడ్ సేఫ్టీ వాట్సాప్ నెంబర్ పోస్టర్ ను జిల్లా ఎస్పీ ప్రారంభించారు. అదే విధంగా టౌన్ ఏరియాస్ లో జరుగుతుంది రోడ్ సంబంధించి డీకంజెషన్ ప్రోగ్రామ్, అదే విధంగా నేషనల్ హైవే పైన అప్పుడు అప్పుడు రిపోర్ట్ అవుతుంది ఇన్సిడెంట్స్, గుడ్ సమర్టియన్స్ వాళ్ళ విషయంలో చాలా ప్రోగ్రామ్స్ జరిగినాయి కొన్ని మధ్యకాలంలో. ఈ క్రమంలో జిల్లాలో రోడ్ సేఫ్టీని ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఇది డిసిజన్ టేకప్ చేయడం జరిగింది. సో ఈరోజు మీ అందరితో సమక్షంలో ఈ వాట్సాప్ రికార్డ్ కలిగింది. ఈ సమయంలో మళ్ళా రోడ్ సేఫ్టీని ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చి ఒక వాట్సాప్ నంబర్ కూడా ఈరోజు పబ్లిష్ అవుతుంది. ఆ వాట్సాప్ నంబర్లో ప్రజలతో రిక్వెస్ట్ ఉన్నా ఎక్కడైనా వాళ్ళు నేషనల్ హైవే పైన ఎటువంటి పరిస్థితిలో ఎవరైనా లారీ డ్రైవర్ కానీ పెద్ద వెహికల్స్ని ఆపేసి కొంతమంది వెళ్ళిపోతున్నారు. ఆ ఇన్సిడెంట్కి ఫోటోగ్రాఫ్స్ పెట్టి ఆ ప్లేస్కి పేరు రాసి నాకు వాట్సాప్ చేస్తే వీ విల్ సెండ్ అవర్ నేషనల్ హైవే పెట్రోలింగ్ వెహికల్స్ని. అదేవిధంగా ఆ ఏరియాలో ఇంకా ఏమైనా రోడ్ సేఫ్టీ ప్రకారంగా ఏమైనా సైన్ బోర్డ్స్ కానీ లైటింగ్ అరేంజ్మెంట్స్ చేయాలి, అది కూడా వీ విల్ టేకప్. సో ఆల్రెడీ నిన్న కూడా నేషనల్ హైవే అథారిటీస్తో పాటు రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్ అండ్ మన జిల్లా ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కూడా ఈ విషయంలో మీటింగ్ పెట్టి డిస్కషన్ చేయడం జరిగింది. ఈ క్రమంలో కొన్ని బ్లాక్ స్పాట్స్తో పాటు హాట్ స్పాట్స్ని కూడా ఐడెంటిఫై చేయడం జరిగిన ఒక బ్లాక్ స్పాట్ దగ్గర ఎక్కువగా యాక్సిడెంట్స్ అవుతుంది. ఆ 1 కిలోమీటర్ రేడియస్ 2 కిలోమీటర్ ఏరియాని ఐడెంటిఫై చేసి ఒక హాట్ స్పాట్ లాగా దీన్ని డిక్లేర్ చేయడం జరిగింది. సో ఆ ఏరియాస్ని పోలీస్ తో పాటు నేషనల్ హైవే వాళ్ళు కూడా అవేర్నెస్ క్యాంపెయిన్ ఎన్ఫోర్స్మెంట్ అండ్ ఆ ఏరియాస్లో ఎటువంటి సమస్య ఎందుకు యాక్సిడెంట్స్ జరుగుతుంది దీన్ని అనలైజ్ చేసి అక్కడే దీనికి విధానం కోసం ఏమైనా చేయాలి అది డిస్కషన్స్ చేసి ప్రాక్టికల్గా అమల్లో తీసుకోవచ్చు.